హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఈ ఛానల్ని చూసే ముందు ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉంది కదా సబ్స్క్రైబ్ అని నొక్కి, దాని పక్కనే వచ్చిన గంట సింబల్ని నొక్కారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీకు వచ్చేస్తుంది. పెద్ద మనిషి అయిన రోజున ఏ పాట అయితే పాడతామో ఆ పాట సమర్థ పాట పాడుతున్నాను. శ్రీరమణి భూసుతకు సీతవై పుట్టి, ఊరి మీద జనకులకు కూతురై పెరగి, శ్రీరామచంద్రులను చెలగి పెండ్లాడి, హారమణి వినయంబు అత్తమామలకు పనిచర్య చేయుచు పది భక్తితోను, పెరుగుచుండెను సీత పెంపు మీరగను, ఆటకూటమ్మున నగరిలోను ఆడుచుండెను సీత చెలులను గూడి, ముదీత్వా చెరునున్న ముత్తైత్వ చూసి పణతకి సమర్థ ప్రాయంబులాయే, అందెలు కదలంగ కొందనాలదరా హంస నడకల తల్లి అతివరావమ్మ, నవ్వుచు కోడలని నాతి విటు పిలచి జంబున కూర్చుండు మర్యాదతోను, అరుంధదిని పిలచి అప్పుడు కౌశల్య సరిలేదు మన సీత సామర్థలాయే, వెలది పంచాంగము విప్పి చూడంగని అమర పాదా సేవ అందమై తోచే, పతి భక్తి నిలకడై తోచే, సోమవారము నాడు సోమపతి వ్రత, మంగళవారము నాడు మగువకు చింత, బుధవారము నాడు పుత్రుల్లనెత్తు, గురువారము నాడు కూడు సంపదలు, శుక్రవారము నాడు సుధది సుఖపడును, శనివారము నాడు సతి పేదరాలు, ఆదివారము నాడు అతివరో విష్టి. వారములైనవి తిథులు చెబుతాను. పౌర్ణమి నాడైతే పుట్టు భోగములు, పాడ్యమి నాడైతే భాగ్యశాలగును, విధియ నాడాడంగ విధిశాలియగును, తదియ నాడాడంగ తగబుద్ధిశాలి, చవితి నాడాడంగ కలహంబు వెలసెట్టి దినము, పంచమి నాడైతే పడతులు వేరుండు, షష్ఠి నాడైతేను సత్యవతియమును, సప్తమి నాడైతే సతిపేదరాలు, అష్టమి నాడైతే అతివరోగిష్టి, నవమి నాడాడంగ నవిదాక్ష చింత, దశమందు ఆడంగ దశవంతురాలు, ఏకాదశి వనాడు ఇంద్రివజాక్షి పరుల నిందిస్తురే పరగ ద్వాదశికి. ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య పరపురుషిని పాపం అని చెప్పి మునివర్య అరుంధతితోను కావించిరపుడు కనక పళ్ళెంబులు, ఎత్తగలవారిచే ఎత్తించిరపుడు ఈవేళ మన సీత వేడుకలు ఆయి, ఈవేళ మన సీత వేడుకలు ఆయి, ఈవేళ మన సీత వేడుకలు ఆయి. సువ్వియనుచు పాడరమ్మా అమ్మా అమ్మలారా, సువ్వియనుచు పాడరమ్మా సుందరాంగులందరుగుడి, సువ్వియనుచు పాడరమ్మా సుందరాంగులందరుగుడి, నము మాట కాదే కొమ్మా నాతి సమర్థలాడెనమ్మా, సువ్వియనుచు పాడరమ్మా సుందరాంగులందరుగుడి, పచ్చియాకు పరువరమ్మా పణతులందరూ రారమ్మా, పచ్చియాకు పరువరమ్మా పణతులందరూ రారమ్మా, తల్లి చూసి చెప్పగానే తల వంచుకొని నవ్వెనమ్మా, సువ్వియనుచు పాడరమ్మా సుందరాంగులందరూ గుడి అని చెప్పి వీరందరినీ కూడా పిలిపించి ఆకు తెల్లని బట్ట వేసి నాలుగు మూలలా కాసి నక్షత్రాలు వేసి, పచ్చియాకు పరువరమ్మా పణతులందరూ రారమ్మా, పచ్చియాకు పరువరమ్మా పణతులందరూ రారమ్మా, చిమ్మిలి తొక్కించగానే బెల్లం చిమ్మిలి తొక్కించి, బెల్లము చిమ్మిలి తొక్కించగానే పెళ్ళికూతురు తల వంచుకుని నవ్వింది సమర్థ పెళ్ళికూతురు.
పచ్చియాకు పరువరమ్మ పణతులందరూ రారమ్మ తల్లి చూసి చెప్పగానే తల వంచుకొని నవ్వెనమ్మ సువియన్ను చుపాడరమ్మ సుందరాంగులందరూ గుడి విప్రవరుని పిలువరమ్మ పంతులు గారిని పిలిచారు పంచాంగం తీసుకురమ్మన్నారు ఆ యొక్క తిథి నక్షత్రం వారం అన్నీ కూడా ఆ యొక్క పంతులు గారిని అడిగినారు పచ్చియాకు పరువరమ్మ విప్రవరుని పిలువరమ్మ విడియము సమర్పించరమ్మ విప్రవరుని పిలువరమ్మ విడియము సమర్పించరమ్మ విప్పి పాంచంగం చూడగానే యుక్తమైన నక్షత్రమమ్మ విప్రవరుని పిలువరమ్మ పంతులు గారిని పిలిచారు ఆ యొక్క నక్షత్రం వారం తిథి అన్నీ కూడా ఆ యొక్క పంతులు గారు వివరించి అంతా బాగుందని చెప్పి అంతా మంచి జరిగిందమ్మా ఏమీ భయం లేదని చెప్పేసి విప్రవరుని పిలువరమ్మా విడియము సమర్పించరమ్మా విప్పి పాంచంగం చూడగానే యుక్తమైన నక్షత్రమమ్మా అమ్మా తెల్ల చీర తీసుకురండి తెల్ల చీర కాటరమ్మా తోయజాక్షుని చూడరమ్మా తెల్ల చీర కాటరమ్మా తోయజాక్షుని చూడరమ్మా తల్లి చూసి చెప్పగానే తల వంచుకొని నవ్వెనమ్మా సువియను చూపాడరమ్మా సుందరాంగులందరూ గుడి ఆ యొక్క పచ్చాకులు తీసుకొచ్చారు తెల్లని బట్ట వస్త్రం వేశారు ఆ పాపకి కూడా తెల్లని చీర కట్టారు బొట్టు పెట్టారు బొగ్గన చుక్క పెట్టారు పసుపు రాశారు కాళ్ళకి ముఖమునకు చేతులకి అందరికీ కూడా పసుపు రాశారు ఆ పాపకి చక్కగా ఆ యొక్క పచ్చాకు పరిచిన చోటనే తెల్లని వస్త్రం వేసి నాలుగు మూలల అక్షంతలు వేసి ఒక తాటాకు బొమ్మ చేసి ఆ పిల్లకి సాయముగా చిన్న బొమ్మని సాయం పెట్టినారు ఒక ఇనప వస్తువు కూడా ఆ యొక్క పాపకి ఇవ్వాలి కాబట్టి బొమ్మని ఆ ఇనప వస్తువుని రెండు ఇచ్చారు ఆయుధం అన్నమాట అది ఆ ఆయుధాన్ని ఆ పాప దగ్గర రెండు పెట్టారు చిమ్మిలి బెల్లం తొక్కించారు అందరినీ పిలిపించి తాంబూలం సమర్పించారు ఈ నానము నానబోసిన బియ్యము బెల్లము రెండు కలిపి అవి కూడా పంచిపెట్టారు తాంబూలాలు ఇచ్చారు ఈ యొక్క నువ్వులు చిమ్మిలి కూడా ఆ పాపకు అంత ఉండబెట్టి అందరికీ కూడా ఇవన్నీ కూడా పంచిపెట్టారు విప్రవరుని పిలువరమ్మా విడియము సమర్పించరమ్మా విప్పి పాంచంగం చూడగానే యుక్తమైన నక్షత్రమమ్మా తెల్ల చీర కాటరమ్మా తోయజాక్షుని చూడరమ్మా తల్లి చూసి చెప్పగానే తల వంచుకొని నవ్వెనమ్మా ఆ యొక్క అదేమిటో ఎలా పాప పెద్ద మనిషి అయినదో ఆ తల్లికి బిడ్డకే తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క వివరణ ఆ తల్లి ఎప్పుడైతే చూసి ఆనందోత్సవాలతో ఆ పాపని పీట మీద దాని మీద కూర్చోబెట్టి ఆకు వస్త్రం పరిచిన దాని మీద అక్షంతలు వేసి పెద్దలందరూ కూడా తల్లితో సహా అందరూ దీవించారు ఆనందోత్సవంగా పెద్ద మనిషి అయిన పేరంట చక్కగా జరుపుకున్నారు. ఇది ఒక సమర్థ నక్షత్రము పూజ వారం తిథి అన్నీ బాగుంటే అంతా బాగుంటుందని నాకు తెలిసిన విషయంలో చెప్పినారు.